తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలు ఒకప్పుడు హీరోలుగా ఉన్నారు, ఇప్పుడు అడ్రస్ గల్లంత అయ్యారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఏంటి హీరోలు అడ్రస్ గల్లంత అవడం అంటే? ఎప్పుడు చూసినా ఒకప్పుడు మీడియాలో ఎక్కువ ఇదే నేతలు కనిపించేవారు. వీళ్ళ ప్రసంగాలే, వీళ్ళ ప్రెస్ మీట్లే, వీళ్ళ మాటల తోటాలే తప్ప ఇక టీవీ స్క్రీన్లో న్యూస్ ఛానల్లో వేరే వాళ్ళు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ వాళ్ళని చూద్దామన్నా ఏ టీవీ వెతికినా ఎన్ని ఛానల్స్ మార్చినా కనిపించట్లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కారణం ఏంటి, ఎవరా నేతలు అంటే కనుక 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ముఖ్య నేతలందరికీ కూడా పదవులు దక్కాయి, చాలామంది మంత్రులు అయ్యారు. ముఖ్యంగా వాళ్లల్లో నారాయణ, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కళా వెంకటరావు, అలాగే కమిడి మృణాలిని, పీతల సునీత, కేఈ కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా చాలా కీలక నేతలు. వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు కూడా అనుభవించున్నారు. అంటే వైసీపీ నుంచి జంప్ చేసిన సుజయ్ కృష్ణ రంగారావు, అలాగే అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా సెకండ్ కోటాలో మంత్రులయ్యారు. ఇక బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ గారు, ఆయన కూడా మంత్రి అయ్యారు వైద్య ఆరోగ్య శాఖ. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళే ప్రత్యక్షం అయ్యారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చే సమయానికి టీడీపీని చిత్తు చిత్తుగా ఎప్పుడైతే ఓడించిందో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు అనేది. అంటే మాజీ మంత్రుల్లో ఒక్క నారా లోకేష్, అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అప్పుడప్పుడు బొమ్మ అఖిలప్రియ, వీళ్ళ మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కనిపిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళ దర్శనమే కరువు అయ్యింది అనేదే ఇప్పుడు. అంటే ఒక రకంగా ఇది టీడీపీని అలర్ట్ చేసే అంశమా ఏంటనేది టీడీపీ అర్థం చేసుకోవాలి. టీడీపీ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ రాజధాని నిర్మాణం ఇతర నిర్ణయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పుడు సిఆర్డీఏ విషయంలో కూడా, ఇప్పుడు ఏకంగా రాజధాని తరలిస్తున్నా కూడా స్పందించట్లేదు. అమరావతి భూ సమీకరణలో అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నా ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు అనేది. మరో ముఖ్య నేత, విశాఖకు చెందిన నేత గంటా శ్రీనివాసరావు గారు, ఆయన గెలిచినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీతో అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలు కూడా కనిపించట్లేదు. ఆయన వైసీపీలో టచ్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి, దాన్ని కూడా ఖండించట్లేదు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు 2019 ఎన్నికల ముందు రిటైర్మెంట్ ప్రకటించి తన వారసులను రంగంలోకి దించారు. అయినా కూడా ఫలితం లేదు. ప్రస్తుతం పార్టీ కష్టాల్లో ఉన్నా సరే ఆయన పట్టించుకోవట్లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఇలా చూసుకుంటే మిగిలిన వాళ్ళందరూ, ఇందాక నేను చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఏదో కొంతమంది నేతలు మాత్రమే నామకే వాస్తు టీడీపీ తరఫున ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. అంతకుమించి ఏం లేదు. వీళ్ళందరూ ఏమయ్యారు, టీడీపీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.